ఇంకొకటి ఈ మధ్యకాలంలో మరి చూస్తున్నాం మరి నిన్న మొన్న పెద్ద ఇష్యూ కాదు బట్ ఒక ఏకచిత్ర నటుడు శతచిత్ర నటుడి కన్నా ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఆ ఏకచిత్ర నటుడు ఎవరో ఆ పేరు నేను చెప్పను బట్ వయసులో చిన్నవాడు ఆ ఏకచిత్ర నటుడు తను ఇలా నా డిస్క్వాలిఫికేషన్ గురించి ఎవరైనా సరే ముఖ్యమంత్రిని ఏదైనా అంటే నేనేమన్నాను ముఖ్యమంత్రి గారిని నేను ఎప్పుడైనా ఉన్నాను అన్న త్వరలో కేసులో ఏమన్నా కింద ఉన్న వాళ్ళు పేరు రద్దు చేయాలన్నారు అప్పుడు ఇచ్చిన పేరు రద్దు చేయాలన్నారు ముఖ్యమంత్రికి దీనికి సంబంధం లేదు నా పార్టీ అధ్యక్షుడికి దానికి సంబంధం లేదు ఆ నాన్న జరిగినప్పుడు అసలు ఈ పార్టీ లేదు గట్టిగా మాట్లాడుతారు సో ఏదైనప్పటికీ కూడా ఆ ఏకచిత్ర నటుడు మరి అదే పనిగా మరి ఆయన ఏదో స్పెషల్ ఆఫీస్లో చూశారట మరి నా కాగితాలన్నీ కూడా స్టడీ చేశారట మరి నా రేపో మాపో డిస్క్వాలిఫికేషన్ చేసేస్తాడట ఆ ఏకచిత్ర నటుడు మరి ఇక్కడ ఇట్ ఈస్ లైక్ ఎ కోర్ట్ సో కోర్టులో నా కమిషన్ నోటీస్ కూడా ఇవ్వలేదు నన్ను అడిగింది నా కామెంట్స్ అది ఓకే దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ బట్ ఆ ఉన్న వ్యవహారాన్ని మరి ఈ రకంగా నేనేదో మరి డిస్క్వాలిఫై అయిపోతానని మాట్లాడటం సరే వాళ్ళు మాట్లాడేశారు కాబట్టి మరి ఏం చేస్తాం కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక సామెత ఉంది సో అంచేత మరి వారు మాట్లాడిన విధంగానే మరి కాస్త నేను కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అనిపించింది అయినా కూడా అసభ్యతకి తాడవకుండా నా మనసులో మాట నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళు గతంలో పాలు నీళ్ళు అని ఒక సినిమా దాసరి నారాయణరావు గారు ఈస్ ఎ గ్రేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు పాలు నీళ్ళు అనే సినిమాలో ఒక కోర్ట్ రూమ్ డ్రామాలో నమ్మకము నిజము అన్న రెండు పదాలు వస్తాయి కోర్టులో నమ్మకానికి నిజానికి తేడా చాలా హెయిర్ లైన్ చెప్తారు సార్ బట్ నమ్మకం ఏమిటి నిజం ఏమిటి అన్న మీమాంస వస్తే ఆ కోర్ట్ రూమ్ డ్రామాలో అప్పుడున్న డైలాగ్ ఏంటంటే నీవు నీ తల్లికి పుట్టేవన్నది నిజం నీవు నీ తండ్రికి పుట్టేవన్నది నమ్మకం రెండు నిజాలు అవ్వచ్చు ఎస్ బట్ ఆ హెయిర్ లైన్ డిఫరెన్స్ చెప్పడం కోసం డైరెక్ట్ పడారు నువ్వు నీ తల్లికి పుట్టావు అన్నది నిజం నువ్వు నీ తండ్రికి పుట్టావు అన్నది నమ్మకం సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నేను వేసిన పిటిషన్లో ఈవెన్ బెయిల్ క్యాన్సిలేషన్ విషయంలో పిటిషన్దారుడిగా నాకు న్యాయం జరుగుతుందన్నది నిజం వాళ్ళేసిన పిటిషన్లో నా డిస్క్వాలిఫికేషన్కి వాళ్ళు వేసిన పిటిషన్లో వాళ్ళకి న్యాయం జరుగుతుందన్నది వాళ్ళ నమ్మకం వాళ్ళ నమ్మకం కాబోదు నిజం నా నిజం నేను చెప్పిన నిజం అది నిజంగా నిజమే అనేది నా నమ్మకం